నీతో స్నేహం కలో నిజము, కనులు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే, చంద్రకళ నా జీవిత గమ్యం అన్న మాట విన్నాకే నాలో కలిగిన అలజడికి అర్థం తెలిసింది ప్రేమని. అది నేను మాటల్లో చెప్పలేను, కానీ ఒక్క మాట చెప్తాను, నువ్వే నా జీవితం. ఏంటెల్లుడు బాగున్నావా? ఎందుకొచ్చావు? ఓసారి నేను చూడాలనిపించింది, నాకు కాదు నీ పెండ్లానికి. ఇలాంటి పెద్ద వ్యవహారాలు చిన్నపిల్లల ఆటల్లా ఉండకూడదు. తిన్నగా వెళ్ళేలా మొహం పట్టుకొని అడిగే నా సంగతి ఏంటా అని. అంతేనంటావా? అంతే. ఏంటల్లుడు పెండ్లావన్న కంగారు పడ్డావా? మీ పెళ్లి నిశ్చయం అయిపోయింది కదా అని అలా అన్నాను. నా కూతురేమో నీ పేరే చెప్పిస్తోంది, నువ్వేమో అక్కడ రాముళ్ళా మాటిచ్చి ఇక్కడికి వచ్చి కృష్ణుళ్ళ రాసరీలు ఆడుతున్నావు. అంటే మాట నిలబెట్టుకోవడం కొంచెం కష్టం అల్లుడు, కానీ నిలబెట్టుకోకపోతే చాలా నష్టం. అర్థం కాలేదా? పక్కింటి అమ్మాయి పంపిన రాకెట్ ప్రేమ లేఖ చూసాకన్నా అర్థమవుతుందా? మళ్ళీ వస్తాను. ఆగో, ఇట్రా. ఈయన మా మామయ్య. నమస్తే అండి. మీరంటున్న పక్కింటమ్మాయి మల్లిక. నాకు కాబోయే భార్య. ఇప్పుడు వెళ్ళు వెళ్ళు.